ప్రపంచాన్ని మరోసారి గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ మహమ్మారి రాష్ట్రానికి చేరింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని ప్రజారోగ్య శాఖ వెల్లడించింది. కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళతో పాటు సోమాలియా దేశస్థుడైన 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. రాష్టంలో ఇతరులకు ఎక్కడా ఒమిక్రాన్ సోకలేదని ప్రజారోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సిన్ వేసుకున్నా అప్రమత్తత అవసరమని హెచ్చరించింది. హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు విదేశీలకు ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. కెన్యా సోమాలియా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించగా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ ఈ నెల 12న రాష్టానికి వచ్చారు. ఒమిక్రాన్ ఉందని తేలటంతో టిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. టోలీ చౌకీలో ఆమెతో కాంటాక్ట్ అయిన వారికి పరీక్షలు నిర్వహించామని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. సోమాలియాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించామన్న డీహెచ్ రాష్టంలో ప్రస్తుతం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులున్నారని వెల్లడించారు. సోమాలియా నుంచి వచ్చిన 7 ఏళ్ల చిన్నారికి ఒమిక్రాన్ గా నిర్ధారణ అయిందని పశ్చిమ బెంగాల్ కు వెళ్లగా అక్కడి రాష్ట ప్రభుత్వానికి సమాచారం అందించామని డీహెచ్ వివరించారు. మొట్టమొదటిసారి 2 ఇంపోర్టెడ్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసెస్ ని గుర్తించడం జరిగింది. ఇద్దరు ఎవరైతే ఒమిక్రాన్ పాజిటివ్ గా మన తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చిన వాళ్ళని గుర్తించామో, వాళ్ళు నిన్న రాత్రి మన జీనోమ్ సీక్వెన్సింగ్లో వాళ్ళు ఒమిక్రాన్ వేరియంట్కి పాజిటివ్గా రావడం జరిగింది. అండ్ ఈ కెన్యా వచ్చేసి మనకి ఎట్ రిస్క్ కంట్రీ కాదు, అంటే నాన్ రిస్క్ కంట్రీస్లో మేము ర్యాండమ్గా 2% శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంటాం. దానిలో భాగంగా వీరి శాంపిల్ని మనం కలెక్ట్ చేసేసి జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించడం జరిగింది. నిన్న రాత్రికి ఇది పాజిటివ్గా రావడం జరిగింది. వాళ్ళు ఆమె ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరితోని కాంటాక్ట్లో ఉంది. ఆ ఇద్దరిని కూడా ఐడెంటిఫై చేసినాం, ఐసోలేట్ చేసినాం. వాళ్ళ శాంపిల్స్ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం పంపించడం జరిగింది. ఒకవేళ వారికి కూడా పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్స్కి పంపించడం జరుగుతుంది. ఇంతవరకు కూడా మన ఇండిజీనియస్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఎక్కడ కూడా మన వ్యక్తులకి ఈ ఒమిక్రాన్ సోకినట్లు కానీ లేదా పాజిటివ్ వచ్చినట్లు కానీ ఎక్కడ కూడా ఎలాంటి దాఖలాలు లేవు. ఒమిక్రాన్ పై వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమైందని, అధికారులకు ప్రజలు కూడా సహకరించాలని డీహెచ్ కోరారు. ప్రజలంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పండుగలు, ఫంక్షన్లు కుటుంబ సభ్యులతోనే జరుపుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్న అప్రమత్తత అవసరమన్న డీహెచ్ శ్రీనివాసరావు ఒమిక్రాన్ ను కూడా కోవిడ్ నియమాలతో నియంత్రించవచ్చని స్పష్టం చేశారు. తప్పకుండా కూడా ఈ ఒమిక్రాన్ ఇంకా ఫర్దర్ గా స్ప్రెడ్ కాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి. ఏదైతే థర్డ్ వేవ్ రూపంలో మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని అనుకుంటున్నామో దాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ పూర్తిగా సంసిద్ధులై ఉన్నారు. కేవలం 2.7 డేస్లోనే ఇది డబ్లింగ్ టైం, అంటే డబుల్ అవుతుంది నెంబర్స్ వచ్చేసేసి. అలాగనే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో వచ్చేసేసి 1.5 డే 2 డేస్లోనే డబ్లింగ్ అవుతుంది. అలాగనే దీనికి సంబంధించిన లక్షణాలు కూడా సింప్టమ్స్ కూడా మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయి, అంటే అది తలనొప్పి దగ్గర నుంచి ఒళ్ళు నొప్పుల దగ్గర నుంచి ఎక్కువగా నీరసంగా నిస్సత్తువుతో ఉంటాం. వీటితో పాటు జలుబు, దగ్గు. ఇప్పుడు వచ్చిన ఈ వేరియంట్ వచ్చేసేసి ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్సో కోల్డ్. మన చేతిలో అన్నిటికంటే అత్యంత పదునైన ఆయుధం వచ్చేసేసి మాస్క్. మన మాస్కే మన జేబులో ఉన్న ఒక వ్యాక్సిన్. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాస్క్ని మ్యాండేటరీ చేసుకోండి. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న డీహెచ్ శ్రీనివాసరావు ఒమిక్రాన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు. సుడాన్ నుంచి ఒమిక్రాన్ పాజిటివ్ ఉన్న మహిళతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన సోమాలియాకు చెందిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ రావడంతో ఆమెతో కలిసి సోమాలియన్ అబ్దుల్లాహి అహ్మద్ నూర్ ను నగరానికి వచ్చినట్లు గుర్తించారు. ఈ నెల 12న షార్జా నుంచి వచ్చి హైదరాబాద్ పారామౌంట్ కాలనీలోని ఇంటికి వచ్చారు. ఈ మేరకు పోలీసులు వైద్యులతో కలిసి పట్టుకుని గచ్చిబౌలిలోని టిమ్స్ కు తరలించారు.